ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం, కొట్టాల మరియు రామసముద్రం గ్రామాలలో మహాకరుణ శాఖాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా విశ్వమాతా పిరమిడ్ లో సామూహిక ధ్యాన కార్యక్రమం. కర్ణాటక బళ్ళారి ఆదిశక్తి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ఆధ్యాత్మిక బోధన తరగతులు. అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బ్రహ్మర్షి పాత్రీజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం. కడప పట్టణం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో శాఖాహార సద్భావన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళితే, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని సిద్ధేశ్వరం, కొట్టాల మరియు రామసముద్రం గ్రామాలలో మహాకరుణ శాఖాహార ర్యాలీ నందికొట్కూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శివరాజు మరియు 100 మందికి పైగా మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా శివరాజు ధ్యాన శాఖాహార ర్యాలీల ఆవశ్యకతను విశదీకరించారు. అనంతరం మాస్టర్స్ శాఖాహారం మాత్రమే మానవ ఆహారమని నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. पिरामिड जगत के शाकाहार राले के शाकाहार राले के शाकाहार राले के कार्यक्रम पागोवा राम समुद्र ग्राम वस्तुक विज्ञप्ति शाकाहार राले विजयवंत मन गुरु प्रमोद सुभाष पत्रेज गार्वान నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోని విశ్వమాతా పిరమిడ్ లో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం విశ్వమాతా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ వెంకట్ సునీత పాల్గొని ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో వెంకట్ సునీత స్పిరిచువల్ రియాలిటీ వీడియోని చూపిస్తూ ధ్యానంపై చక్కని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు మరియు గ్రామస్తులు హాజరై పౌర్ణమి ధ్యానం చేశారు. అనంతరం ఫైర్ క్యాంపెయిన్ లో ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏముంది, నీ ప్రాణం ఉంది, నీ నాడులు ఉన్నాయి, నీ ఒరిజినల్ వేర్లు ఉన్నాయా? చెట్టుకి వేర్లు ఎట్లా ఉన్నాయో భూమి లోపల, అలాగే ఈ భూమి, ఇదంతా భూమి అంటే మట్టితోనే తయారైంది కదా, ఇదంతా భూమి అంటే ఇదంతా మట్టితో తయారైనా ఈ భూమికి లోపల నాకు కూడా వేర్లు ఉన్నాయి, నీకు కూడా వేర్లు ఉన్నాయి, వాటినే నాడులు అంటాం. అవి ఎన్నుంటాయి? 272,000 నాడులు అంటే వేర్లు ఉన్నాయి. వేర్లు అంటే అర్థమైతే అని చెప్తున్నా. వాటిని ఎంతెంత శక్తి తీసుకుంటావో, శక్తి కనబడుతుందా ఇది, ఇది తీసుకుంటే ఆ యొక్క నాడులు యాక్టివ్గా తయారైతే నీ ప్రాణమే. కర్ణాటక బళ్ళారి ఆదిశక్తి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ లో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం మాస్టర్ సుజాత శైలజ ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ శ్రీనివాస్ మరియు సుజనాదేవి పాల్గొని ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ క్రమంలో సామూహిక ధ్యానం అనంతరం శ్రీనివాస్ మరియు సుజనాదేవి అతిగా ఆలోచించడం ఏ విధంగా మానుకోవాలి అనే విషయాన్ని వివరించారు. తదుపరి సృష్టి రహస్యాలు, సాత్విక ఆహారంపై అవగాహన కల్పించారు. పండించండి, దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి, అందరూ సొరకాయ తింటున్నాం కానీ విత్తనాలు ఎవరన్నా తిన్నారా ఇప్పటి వరకు? ఆ విత్తనాల్లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఎంతమంది రైతులకి మన వాళ్ళకి చెప్పినా ఎవరో వేయలేరు. వాళ్ళ సొంత పొలాలు ఉన్నా వేయలేరు. ఆఖరికి అర్థమైంది నాకు, ఎవరి డ్యూటీ వాళ్ళే చెయ్యాలి, ఇది మనకు అందజెప్పిన డ్యూటీ మనమే చెయ్యాలని అనుకున్నాను. ఒక మాస్టర్ వెంకటరామయ్య గారు గుంటూరు వెలకూరి లక్ష్మీరావు గారి దగ్గర ఉన్న మొత్తం ఆయన ఎమ్మర్వాక్స్ జాబు. ఆయన ధ్యానంలో ఏంటి సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఒకరోజు ఆయన ధ్యానంలో కూర్చుంటే మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారు, ఇది జస్ట్ శాంపిల్ రా, ఇంకా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి భూమి మీద ప్రకృతి నుంచి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లక్ష్మీనారాయణ విచ్చేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. తదుపరి అందరిచే ధ్యానం చేయించారు. Thank you.
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం భవానీ దేవాలయంలో ఒకరోజు ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం మాస్టర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో జరిగింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ రోగాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎటువంటి సమస్యలు అయినా ఆత్మ ఎదుగుదలకే వస్తాయని తెలియజేశారు. ఈ సమస్యలను అధిగమించాలంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే సాధ్యమని బోధించారు. తదుపరి అందరిచే ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా ఈతముక్కలలోని పిరమిడ్లో ధ్యాన సత్సంగం కార్యక్రమం ఈతముక్కల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ చారి విచ్చేశారు. ఈ సందర్భంగా చారి వారి ధ్యాన అనుభవాలను, ఆధ్యాత్మిక సత్యాలను చక్కగా వివరించారు. తదుపరి అందరిచే సామూహిక పౌర్ణమి ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పోలయ్య, అంజయ్య, కోటయ్య, సుబాణమ్మ, ఆదిలక్ష్మి సుమారు 70 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బ్రహ్మశిపాత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం 19వ రోజులో భాగంగా రాయి జగపతిరాజు సారథ్యంలో ప్రజలందరినీ పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ కరపత్రాలు పంచారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ పత్రిజీ ధ్యాన ప్రతిమతో పత్రిజీ శక్తి స్థలం నుండి వచ్చిన అఖండ జ్యోతిని దర్శించుకుని ధ్యాన శాకాహార జగత్ కావాలంటూ నినాదాలతో ఎంతో ఉత్సాహంగా ఆహ్వానం పలికి వారి అభిమానాన్ని చాటారు. వారం 10 రోజులు ఉంటామండి, తప్పకుండా మీరందరూ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలి. నేను వెళ్తున్నాను, వారం రోజులు ఉంటాను ఈ సంవత్సరం. అలాగే మీరందరూ కూడా పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీరు మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, మీ బంధువులందరినీ పిలుచుకుని ధ్యాన మహాయాగానికి తరలి రావాలండి వేలాదిగా. కడప పట్టణం ఏపీహెచ్పీ కాలనీలో లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో శాకాహార సద్భావన ర్యాలీ కార్యక్రమం పిఎస్ఎస్ఎం కడప ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ నారాయణ రెడ్డి సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు శాకాహార బ్యానర్ తో శాకాహార ధ్యాన విశిష్టతను ప్రజలకు వివరిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామంలోని పోలేరమ్మ గుడిలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ వెంకురెడ్డి, రఘురామయ్యలు. ఈ కార్యక్రమం మాస్టర్ విశ్వానంద స్వామి సాంగత్యంలో జరిగింది. ఈ సందర్భంగా మాటపై, ధ్యాస అను అంశంపై చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం బైంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాయిలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు శాకాహార ధ్యాన విశిష్టతను బోధించారు. ఈ క్రమంలో సంకల్ప శక్తితో ఏదైనా సాధించవచ్చునని వివరించారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు. ఇట్లా లేదు, మీ గోల్ ఏదో అది. నేను కలెక్టర్ అయినా, కలెక్టర్ అయినా, కలెక్టర్ అయినా, ఈ 11 సార్లు రాయండి, 11 పేపర్ల మీద రాయండి, ఆ పేపర్ పక్కకు పెట్టేయండి,
పదకొండు రోజులు మీ వయసు ఎంత ఉంటే అని నిమిష ధ్యానం చేయండి. అర్థమైందా? ధ్యానం చేసి పొద్దున రాత్రి రెండు సార్లు చేయండి. రాత్రి ఇంటికి పోయినాక మరి హోమ్ వర్క్ అయినాక చేయండి, పొద్దున లేచిన తర్వాత చేయండి. ఇది 41 రోజు చేయండి. 41 రోజు తర్వాత పేపర్ దాచిపెట్టుకోండి, ఓర పెట్టుకోండి. అర్థమవుతుందా? మీ స్టడీ మీ చదువు పూర్తి అయిన తర్వాత ఏదో ఒక రోజు మీరు అనుకున్న జాబ్ రాకపోతే సార్ తప్పు చెప్పిందని గల్లబట్టి. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ వర్మ పాల్గొని శాకాహార ధ్యాన విశిష్టతను బోధించారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక జ్ఞాన బోధన కార్యక్రమం ఆత్మకూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ రవికుమార్ రెడ్డి, సింధూర దంపతులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పూజ, జాగరణ వంటి సాంప్రదాయాల వెనుక ఉన్న అంతర్యాన్ని వివరించి ధ్యాన విశిష్టతను బోధించారు. అనంతరం శ్వాస మీద ధ్యాసతో ధ్యాన సాధన చేయించారు. అది కరెక్టా? సంగారెడ్డి జిల్లా ఒట్టుపల్లి మండలం గొరికల్ గ్రామంలోని సంగమేశ్వర పిరమిడ్లో ధ్యాన సత్సంగం కార్యక్రమాలను మాస్టర్స్ భూషణం అప్ప ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సాయిలు విచ్చేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ, ఏది జరిగినా నేర్చుకోవటానికే, అది మన భావాలతోనే రూపొందుతుంది అని ఎంతో చక్కగా విశదీకరించారు. అనంతరం అందరిచే ఆనాపానసతి ద్వారా ధ్యాన సాధన చేయించారు. నాన్నని ఇల్లు చదువుకోండి ఒక్కటి, నానా నీ నీ నూ నేనేదావు నమ్మున్నా, నాకు ఒక్కటి వద్దు, నాకు ఒక్కటి తీసేయండి దయచేసి. ఇక నేను చేస్తున్నాను అనకండి, ఇది నా ద్వారా ఆ భగవంతుడు చేయిస్తున్నాడు అనుకోండి. నెల్లూరు జిల్లా కావలి ఇందిరమ్మ కాలనీలో బాబాజీ ధ్యాన ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయభాస్కర్ రెడ్డి శిరీషల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం 30వ తేదీ గురువారం నాడు జరగనుంది. తిరుపతి జిల్లా పుత్తూరులో మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 2వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ విశ్వం పాల్గొనున్నారు. విజయవాడ మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7వ కార్యక్రమం పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 30వ తేదీ గురువారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రియాయోగ ఆచార్యులు రామ్మూర్తి మరియు సంత్ సదానంద మహారాజ్ తదితరులు విచ్చేయనున్నారు. రండి, తరలి రండి. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో, శ్రీ మహావతార్ బాబాజీ గారి దివ్య సందేశాల ఆదేశాలతో హిమాలయ అమరగురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ మరియు శ్రీమతి అమన్హనీ అలీఖాన్ దంపతులు, శ్రీ భానుప్రకాష్ గార్ల నిర్వహణలో 2023 నవంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగు శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7 మరియు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీకి విచ్చేయు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదిక పిబి సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియం, మొగల్రాజపురం, విజయవాడ. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మెగా శాకాహార ర్యాలీ, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ వేడుకలు 7 అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగింపు. ముఖ్య అతిథులు శ్రీ పమిడిపాటి రామ్మూర్తి గారు, శ్రీ 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 సంత సదానందగిరి మహారాజ్,
బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారు, శ్రీ కళ్ళం రామిరెడ్డి గారు, శ్రీ చెన్నకేశవ గారు, శ్రీ మల్లాది విష్ణు గారు, శ్రీ మరియు శ్రీమతి పెనుమత్స శిరీష సత్యం గారు. మరిన్ని వివరాలకు 9177774811 8686150143 8688 2773, మా వెబ్సైట్ www.శ్రీమహావతార్బాబాజీట్రస్ట్.org. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.